ఫ్రెండ్స్, ఈరోజు శోభన్ బాబు గారి గురించి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను. అవి మీకు కూడా వినిపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న వీళ్ళిద్దరు చాలా విషయాలు చెప్పారనమాట. ఇది శోభన్ బాబు గారి ఇల్లు, ఇది చిన్నందందిగేమలో ఆయన పుట్టిన ఇల్లు. అక్కడ శోభన్ బాబు గారితో 50 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్న రోసయ్య మామ, ఆయన గెస్ట్ హౌస్ లోపల ఏమున్నాయి కూడా ఆయన చూపించారు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఈ టీషర్ట్, రెడ్ టీషర్ట్ తీసుకున్న ఆయన ఆ ఊరు మాజీ సర్పంచ్. ఆయనకి శోభన్ బాబు గారితో ఉన్న అనుబంధం గురించి కూడా చెప్పారు. అలాగే వాళ్ళ తాతగారు శోభన్ బాబు గారికి పెళ్లి సంబంధం కూడా ఆయన చూశారంట. చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నంతా శోభన్ బాబు గారి ఇల్లు, ఆ పరిసరాలే. వీళ్ళిద్దరూ కూడా చాలా సంగతులు శోభన్ బాబు గురించి చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అంటే అప్పుడు సోసేమో మనకి ఆ గెస్ట్ హౌస్లో అన్నీ చూపించాడు కానీ ఏం మాట్లాడలేదు. కానీ ఆయన చాలా గమ్మత్తుగా మాట్లాడాడు. చోరు ఉంటుంది ఆయన వీడియో చూడండి. అరే రావనిపించుడు, వద్దాం పిలుతుండే వాడు. ఆయనతో మీ ఫోటో ఉంది ఏదన్నా? ఆయనతో దిగిన ఫోటో ఏదన్నా ఉంది? ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటాడు. నేను ఫోటోలు దిగటం ఒప్పుకోను. శోభన్ బాబు దిగుతానంటేనే ఫోటో దిగల మీరు. 2001లో సర్పంచ్ అయ్యారండి. సర్పంచ్ అయిన 2-3 రోజులకి ఆయన గారు నందిని వచ్చారు. వచ్చి ఆ రోజు మా ఇంటికాడ ఒక పూజ కార్యక్రమం పెట్టుకున్నాం. మా ఇంటికి కూడా వచ్చారు. వచ్చి కొబ్బరికాయ అది కూడా కొట్టారు. చాలా ఫ్రెండ్లీగా అందరితో బాగా మాట్లాడటం. మా ఇంటికాడ ఒక గంటన్నర స్పెండ్ చేశారు. మంచిగానే మాట్లాడతారు, అందరితో కలివిడిగా ఉంటారు. గారితో బాగా పరిచయం అండి. ఆయన మొత్తం సరదాగా ఉంటారు. మమ్మల్ని పిలుచుకొని ఏ మాట అయినా మాట్లాడుతా కూర్చుని వాళ్ళం అరుగు దగ్గర. అందరితో బాగుండేవాళ్ళు. ఆ నాన్నగారు కూడా సరదాగా కౌరు చెప్పుకుంటా, ఏం చెప్తున్నారు అబ్బాయి అది ఇది అని అడిగేవాళ్ళు. దానికి మేము ఏదో చెప్పేవాళ్ళం. మా మేము చేసేది అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు ఆ నాన్నగారు. కానీ వాళ్ళ అమ్మగారు అయితే ఇంకా ఆ ఇంటికి వెళ్తే రారా కూర్చోరా చిన్నడా అని అది ఇది అని బాగా మంచిగా మాట్లాడుతాం. కానీ మాతో బాగా ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మగారు. మేమే కాదండి, పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ మంచి చెడులు చూడటం, మంచిగా చూసి మంచిగా బయటికి పంపించేవాళ్ళు. ఎంతమంది అండి శోభన్ బాబు గారు? శోభన్ బాబు గారు అక్క చెల్లెళ్ళు 3 అండి. అన్నదమ్ములు 2 అయితే చిన్న ఆయన ఇక్కడ ఉంటారు. శోభన్ బాబు గారు మద్రాస్ ఉంటారు. తాతగారు ఉంటండి, శోభన్ బాబు చూసింది. నేను మా తాతగారు రోడ్డు మీద చెనక్కాయలు ఆరిపోసి ఆ వర్షం వస్తుందేమో దగ్గరికి పోసి భోగం చేసుకుంటున్నామండి. ఆ రోజు మరి అంతకుముందు అనుభవలేదు కదా, అప్పుడు బాగా చిన్న. వచ్చి అటు మద్రాసు వెళ్ళడానికి బయలుదేరారు. బయలుదేరి మా తాతగారి దగ్గరికి వచ్చారు. ఓ పెద్ద ఆయన ఇక్కడ ఉన్నాడు, ఈయన నాకు సంబంధం ముదిరిసిందని మా తాతని ఇట్లా వాటేసుకున్నాడండి. వచ్చి నేను కూడా అప్పుడు చాలా సంతోషం వేసింది. మా తాతగారు ఆయన సంబంధం చూసాడంటే మాకు గొప్పగానే ఉంది. శోభన్ బాబు గారు అంటే బాగా గౌరవం అండి. నలుగురు అగ్రనటుల్లో, నందిగో నుంచి ఒక అగ్రనటుల్లో నలుగురిలో ఒక శోభన్ బాబు గారు ఉన్నారని మాకు ఎంతో గౌరవంగా ఉండేదండి. అది అలాగే ఆయన ఎప్పుడెప్పుడు వస్తున్నారండి? అంటే ఆయన పుట్టినరోజు 13-14 ఉంది. ఆ రోజు కంపల్సరిగా వచ్చేవాడండి. చాలా సార్లు నేను తెలిచాను ఆ టైం. వచ్చినప్పుడు పొరుగురు నుంచి ఎక్కడెక్కడ మయోవరం కానీ తిరుగురు కానీ ఈ మధ్యన అందరూ వచ్చి చూసేవాళ్ళు అండి. ఇక్కడ అసలు బాగా ఉండేది ఆయన గారు వచ్చినప్పుడు. ఇక్కడ పండుగ వాతావరణం అయిపోయిందండి. అంత బాగా ఉండేది అప్పుడు. అసలు అబ్బో అసలు అప్పుడు ఏది, ఇప్పుడు జనమేనండి. అప్పుడంతా 10 మంది కూలీలు కానీ ఆ కవతగాళ్ళు కానీ గొడ్డు మేపే వాళ్ళు కానీ ఎవరన్నా కానీ 10 మంది ఉండేవాళ్ళు అండి. ఇప్పుడు ఇక్కడ అసలు దందాల్లో ఆడుతూ ఉండేది కాంపౌండ్ మొత్తం జనం. అంత సరదాగా ఉండేది అప్పుడు. మరి ఇప్పుడు అసలు ఎవరు లేకపోయారంటే పోసిపోతుంది. సంక్రాంతి వస్తే బాగా కోడి పందాలని అవన్నీ ఉండేవి అప్పుడు. అంత సరదాగా ఉండేదండి వాళ్ళ అమ్మగారు పిండి అబ్బు. అసలు మామూలుగా కదండి, ఎవరు వచ్చినా అన్ని 2 గంటలు ఏంటి అన్ని అప్పుడు అడుక్కునేవాళ్ళు ఎక్కువ శాతం ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో జీవన ఉపాధి తక్కువ. ఎస్సీలు కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తీసుకుని వెళ్ళేవాళ్ళు.
తిండికి తేవటానికి అశ్వీలు కానీ వాళ్ళు ఎవరైనా బాగా ఇబ్బంది పడిన రోజులండి. ఏం గారు బాగా చూసేదా అటువంటి వాళ్ళు కూడా. సోమన్ బాబు గారు మీరు మీ ఊరు సోమన్ బాబు గారు హీరో వెళ్ళినా మా సోమన్ బాబు గారు అని చెప్పుకుంటాడు. మీ పొలాలు ఎక్కడండి? మా పొలాలు కూడా మా సోమన్ బాబు గారు తోట పక్కనే మా పొలం కూడా ఉంది. మాకు 13 ఎకరాలు ఉందండి. ఎద్దు వ్యవసాయం ఉండేది మాకు కూడా. ఎప్పుడు కూడా సోమన్ బాబు గారు చనిపోవడం అనేది ఎలా అనిపించింది? బాధాకరం అండి. అలా నేను పొలంలో ఉన్నాను తెలిసింది. అసలు అంతకుముందు మా ఇంటికి వచ్చారు పంచాయతీ ఆఫీస్కి కూడా అప్పుడు కుర్చీ కానీ టేబుల్స్ కానీ బీరువా కానీ ఏమి లేవండి. ఇక్కడ మా పొలారా గారు అని ఉన్నారు, కొల్లూరు పొలారా గారు అని. ఆయన పిలిచి మరి ఇట్లా ఆఫీసులు ఏమి లేవన్నారా కదా, నేను డబ్బులు ఇస్తాను కొనుక్కొచ్చుకోమంటే నేను పొలారా గారు వెళ్ళి కొనుక్కొచ్చామండి. బీరువా ఒకటి, కుర్చీ ఒకటి, టేబుల్ అవి కొని పెట్టారండి సోమన్ బాబు గారు. ఆయన సెలవు వల్లే నేను ఆఖరిగా చూస్తాం అదేనండి. రాలేదండి తర్వాత చనిపోయారని చెప్పి నేను వెళ్ళటానికి పంచాయతీ ఆఫీస్ స్థలం కూడా ఆయన గారు కొనిచ్చింది. నేను నాకన్నా ముందు చేసిన ఆయన టైంలో అది కట్టారు పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్. దాంట్లోకి ఈ ఫర్నిచర్ లేకపోతే సోమన్ బాబు గారు కొనిచ్చారండి. రోసయ్య గారు బాగున్నారా? నేను వీడియో మిమ్మల్ని మీరు చూపించిన వీడియో మామూలుగా లేదు, జనాలు విపరీతంగా చూశారు. అందుకని మళ్ళీ మీకోసం మళ్ళీ వచ్చాం. చెప్పండి అసలు సోమన్ బాబు గారితో మీకు అసలు ఏం తెలుసు ఆయన గురించి? ఎప్పటి నుంచి మీ ఊరు కాబట్టి చిన్నతన నుంచి పరిచయం. చిన్నతన నుంచి ఏహంగుండి మా ఇంటి దగ్గర వడ్డూరు ఇంటి దగ్గరకు వచ్చేవాడు. వడ్డూరు గారు కలిసి వడ్డూరు కోటయ్య గారు ఆయన కలిసి ఉండేవారు. ఆ నుంచి సరదాగా వాక్యం పోయి తిరిగి వచ్చేవారు. సినిమాలోకి ఎప్పుడు వెళ్ళారు? మ్యారేజ్ అయ్యాక సినిమాలోకి వెళ్ళాడు. పెళ్ళికి వెళ్ళారా మీరు? అన్నా నేను వెళ్ళాను. చాలా మెడ్రాస్ వెళ్ళారు ఎప్పుడైనా? చాలాసార్లు వెళ్ళాను. చాలాసార్లు వెళ్ళాను. ఎప్పుడు ఎప్పుడు వెళ్ళారు? షూటింగ్లు కానీ వెళ్ళారా? షూటింగ్కి రాజమండ్రి వెళ్ళాను. ఏ సినిమా? కళ్యాణ తాంబూలం. రాజమండ్రి వెళ్తే ఎలా షూటింగ్ దిగుతాడు నాకు వద్దు రాదు. తిండ్రాడు తప్ప షూటింగ్ చూసారు మొత్తానికి? రాజమండ్రి గోదావరిలో. చెన్నై వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండేవాడు? ఎన్ని రోజులు ఉండేవాళ్ళు మీరు? 10 రోజులు 15 రోజులు ఉండేవాడిని. ఒకనాడు 2 రోజులు 3 రోజులు ఉండి వచ్చేసేవాడిని. అది నానా నేను వెళ్ళేవాళ్ళం. అచ్చా అచ్చా సునాడు కదా. పండక్కి పండక్కి పప్పులు ఇచ్చి వస్తా ఉండేవాడిని. ఏం పప్పులు ఏంటి? అరిసెలు, దంతికలు, ఇవన్నీ పంపించాడు ఇక్కడ నుంచి. ఎవరు ఉండేవాళ్ళు? ఎవరు ఉండేవాళ్ళు పప్పలో? ఊళ్ళో బోడ మంది వచ్చాడు సూర్య గారి గ్యాప్. ఇప్పుడు రావట్లేదు కానీ కూలోళ్ళు ఉండేవాళ్ళు కొట్టేవాళ్ళు తింటున్నా జనమేగా. ఇప్పుడు ఎవరు ఉన్నారు అంతా వీడిపోతే? అదే అలా ఇక్కడికి సోమన్ బాబు గారు వచ్చినప్పుడు అసలు ఎట్టుండేవాడు ఆయన? ఏంటి ఏం చేసేవాడు అసలు? ఏం చేసేవాడు? బయట కూర్చున్నాడు, వచ్చేవాడు పోయేవాడు ఆడేది. నేను సినిమా ఎక్కడానికి దాక్కునేవాడు కాదు. పబ్లిక్ అని కూర్చున్నాడు లేకపోతే బయట అరుగుల మీకు వెళ్ళేవాడు. ఏదో మాట్లాడుతుండేవాడు ఆరో సరదాగా అంటుండే. వస్తుండేవాడా సంవత్సరం సంవత్సరం? సినిమాలు మానేశాక సినిమాలు తెస్తున్నాక రాల సినిమాను మానేసే సంవత్సరం 10 సంవత్సరం వచ్చాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటి? తోటల మెయింటెనెన్స్, పొలాల మెయింటెనెన్స్, ముసలిని ఇద్దరు చూసుకుంటూ ఉంటాం. తమ్ముడు గారిని మారదల్ని మీరు చూసుకుంటూ ఉంటారు. అదే అండి. వాళ్ళ అబ్బాయి ఎప్పుడైనా వస్తాడా? సోమన్ బాబు గారి పిల్లలు కానీ వాళ్ళ అబ్బాయి కానీ చెన్నైన వచ్చి వెళ్ళాడు. పెద్ద ఆయన రాలా, చిన్నమానాడు వచ్చాడు.
స్వామి బాబు రెండో కూతురు వచ్చింది. పిల్లల పెళ్లికి ఏమన్నా వెళ్ళారు మీరు? ముగ్గురు కూతురు పెళ్లికి వెళ్ళారు. కరుణశేష్ పెళ్లికి వెళ్ళాలి, అబ్బాయి పెళ్లికి వెళ్ళా మొత్తాన్ని సోమన్ బాబు గారు సోమన్ బాబు గారు ఆస్తులు అన్ని చూస్తుంటారు మీరు. మరి ఆయన చనిపోయినప్పుడు బాధ వేసింది ఏమనిపించింది మీకు? బాధ లేకుండా అంటుంటది బాధ కదా. అదే కదా, ఎంత సిస్టమాటిక్ గా ఉండేవాడు పాపం. అరే రావనిపించేవాడు, పొద్దున పిలుతుండేవాడు. ఆయనతో మీ ఫోటో ఉంది ఏదన్నా? ఆయనతో దిగిన ఫోటో ఏదన్నా ఉంది? బా మీ పెద్దలతో దిగితే నా కోరిక ఏంటి? నాకు ఎందుకు, నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాను. నేను ఫోటోలు దిగటం ఒప్పుకోను. శోభన్ బాబు దిగుతానంటేనే ఫోటో దిగల మీరు.